గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కన్నుల పండవక లష్కర్ బోనాల జాతర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి మోది అసమర్థ పాలనలో రోజు 270 కంపెనీలు క్లోజ్ కార్పొరేట్ శక్తులకే మోది సేవ చేస్తున్నారని పల్లా ఫైర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమం అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అండగా ఉందన్న ఎమ్మెల్సీ కవిత ఇవాల బెంగాల్లో పంచాయతీ ఎన్నికల రీపోలింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు ఉప్పొంగుతున్న నదులు కొట్టుకుపోయిన కార్లు వంతెనలు వర్ష బీభత్సంతో వణికిపోతున్న ఉత్తరాది ప్రజలు బుల్టెన్ అప్డేట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖ్యాతి దశదిశలా విస్తరిస్తోంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నదీ జలాలు ఎగువకు పయనిస్తూ ఎస్ఆర్ఎస్పి చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తోంది దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు మేధావులు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు ను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము కాలం కాని కష్టకాలంలో తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ప్రాణధారమైన ప్రాణహిత నది జలాలను ఎత్తిపోస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగునీటిని అందించి రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నదీ జలాలను ఎగువకు పయనిస్తూ ఎస్ఆర్ఎస్పి చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యయనం సృష్టించింది వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ సాగు భూములకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత సీఎం కేసీఆర్ గారి దార్శనికత నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేడు 100 కిలోమీటర్ల గోదావరి నది సజీవ ధారగా మారి తడారిపోయిన తెలంగాణ సాగు భూములను తడుపుతూ పచ్చని పంటలను పండిస్తున్న తీరుతో పుడమి పులకిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు మేధావులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే క్యూ కడుతున్నారు ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల వంశీధర్రావు ఆధ్వర్యంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు మ్యాపుల ఆధారంగా మహారాష్ట్ర నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వివరించారు నీటి ఎత్తిపోస్తున్న తీరు పంపుల సామర్థ్యం వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలను వారికి వివరించారు వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న తీరును మ్యాపుల ఆధారంగా స్పష్టం చేశారు నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణను సీఎం కేసీఆర్ దార్శనికతను మహారాష్ట్ర నాయకులు ప్రశంసించారు తన జీవితంలోనే ఇంతటి గొప్ప ప్రాజెక్టును చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భానుదాస్ మార్కుటే అన్నారు నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవ ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడమని కొనియాడారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టును చూడబోమని అన్నారు 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు సీఎం కేసీఆర్ మాత్రమే
ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కల్లారా చూసిన తన జన్మ ధన్యమైందని భానుదాస్ మార్కుటే తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భానుదాస్ మార్కుటే, అహ్మద్ నగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు అరుణ్ కదు, ఎన్సీపీ నేత బాలాసాహెబ్ వికే పాటిల్తో పాటు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్ మనే, ఘనశ్యం అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాలాసాహెబ్ అరుణ్ కోడు, ఏక్నాథ్ గోఘాడే తదితరులున్నారు. స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ తో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో 70 కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన టీఎస్ ఐఐసి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలో భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. తెలంగాణ జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతో పాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం జిల్లాల్లో కొత్తగా 70 ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీఎస్ఐఎస్ అవసరమైన ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించింది. భూసేకరణ పూర్తయిన జిల్లాల్లో దశల వారీగా ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రభాగాన నిలపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ఐ పాస్ వంటి పారిశ్రామిక అనుకూల విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశ్రమల కోసం టీఎస్ఐఏసి ఆధ్వర్యంలో 143,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 2014-2023 మధ్య పరిశ్రమల కోసం టీఎస్ఐఏసి ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేయడంతో పాటు 28,500 ఎకరాల భూములను పరిశ్రమలకు కేటాయించారు. కొత్తగా అభివృద్ధి చేసిన పారిశ్రామిక వాడల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో 23 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 40 ఏండ్లలో 109 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయగా తెలంగాణ సర్కారు కేవలం 9 ఏండ్లలోనే 58 పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేయడం విశేషం. సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ పారిశ్రామికీకరణపై దృష్టి కేంద్రీకరించింది. జిల్లాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ఐఏసి వివిధ జిల్లాల్లో కొత్తగా 70 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో జిల్లాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల చుట్టే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు ఎంఎస్ఎంఈలు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో సింహభాగం మన రాష్ట్రానికే వస్తున్నాయి.
దీనికి తోడు మంత్రి కేటీఆర్ జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యేలా తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ప్రఖ్యాతిగాంచిన తయారీ పరిశ్రమలను జిల్లాల్లో ఏర్పాటు చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఐటీసీ సంస్థ మెదక్ జిల్లా మనోహరాబాద్లో కొలువుదీరింది. ఇక్కడ దాదాపు 20కి పైగా ఉత్పత్తులు తయారవుతున్నాయి. సిరిసిల్లలోని అప్పారల్ పార్క్ టెక్స్పోర్ట్ సంస్థ విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యమైన దుస్తులను తయారు చేస్తుండగా, వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఏర్పాటవుతున్న కిటెక్స్ యంగ్వన్ సంస్థలు కూడా పూర్తిగా ఎగుమతులకు యోగ్యమైన దుస్తులను తయారు చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆయా రంగాల వారీగా ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేశారు. ఇందులో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈసిటీ, మహేశ్వరంలో 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందనపల్లి ఇండస్ట్రియల్ పార్క్, నల్లగొండ జిల్లా దండుమల్కాపూర్లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఎఫ్ఏసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రియల్ పార్క్, సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ తదితర పారిశ్రామిక వాడలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇవి కాకుండా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీ, జహీరాబాద్లో నిమ్స్ను అభివృద్ధి చేస్తున్నారు. మునుగోడులో 100 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎమ్మెల్యే చెబుతుంటే ఈసీ ఈడీ ఏం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, 100 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. బహిరంగంగానే బీజేపీ ఎమ్మెల్యే చెబుతుంటే ఎన్నికల కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీకి ఏమైనా నోటీసులు ఇస్తారా, విచారణ చేస్తారా అంటూ నిలదీశారు. ఓ యూజర్ బీజేపీ ఎమ్మెల్యే ఆడియోను ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. ధూపదీప నైవేద్యంతో పాటు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేపట్టినట్లు చెప్పారు. చిన్న ఆలయం నుంచి యాదాద్రి వంటి పెద్ద గుళ్ల వరకు అభివృద్ధి చేశామన్నారు. సరూర్ నగర్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మ గర్జనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో బ్రాహ్మణుల పాత్రను గుర్తించింది. ఎందుకంటే దైవ కృప, బ్రాహ్మణుని ఆశీర్వాదం లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదన్నటువంటిది వాస్తవం. ఆనాడు బడిబంద్ అన్న నాడు మీరందరూ గుడిబందు పెట్టిండ్రు, అది మేము ఎన్నటికీ కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బ్రాహ్మణుల ప్రకాశాన్ని మరింత పరివ్యాప్తం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అందులో మొట్టమొదటిది అర్చక స్వాములందరికీ కూడా మరి జీతాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం. రెండవది ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు తీసుకుంటే ఇదివరకు ఉన్న 2500 నుంచి దాన్ని పెంచుకొని ఇవాళ 10,000 చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందులో ముందు 6,000 గుడులకే ఉండేది, ఇప్పుడు దాన్ని 8,000 గుడులకు కూడా మరి విస్తరింపజేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 2,242 కోట్ల రూపాయలతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చిన్న చిన్న గుళ్ళకు కూడా కాంట్రిబ్యూషన్ పద్ధతిలో ఇవాళ డబ్బులు ఇచ్చి ఆ గుళ్ళను కాపాడుకుంటున్నామనే విషయాన్ని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అవి కాకుండా పెద్ద గుళ్ళు, అది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కావచ్చు, యాదగిరిగుట్టలో 1,200 కోట్లతోని, ఆంజనేయ స్వామి కొండగట్టు 500 కోట్ల రూపాయలతోని, అట్లా ప్రతి ఒక్క గుడిని కూడా క్షేత్రం యొక్క మహిమను అనుసరించుకొని, అక్కడ అవసరాలను అనుసరించుకొని చిన్న పెద్ద గుడికి దానికి తగ్గట్టుగా నిధులను కేటాయిస్తూ మరి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకో వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. మండల కమిటీల రచ్యతో గాంధీభవన్లో 3 రోజులుగా ధర్నాలు కొనసాగుతూ ఉండగా తాజాగా బీసీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీలో తమకు అన్యాయం జరుగుతుండడంపై పొన్నాల, వీహెచ్ వంటి సీనియర్లతో పాటు పలువురు బీసీ నేతలు బలంగా గొంతెత్తుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 45 సీట్లు బీసీలకు కేటాయించాలని, లేదంటే తామేంటో చేసి చూపుతామని వారు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ హస్తం పార్టీలో రోజురోజు కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలను పక్కన పెడుతున్నదా? ఓ వర్గం నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం కరువైపోతున్నదంటూ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు సహా ఇతర నేతలు ఇటీవల బాహాటంగానే గలమెత్తారు. ఇప్పుడు వారికి మరికొందరు బీసీ నేతలు తోడయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నేతలకు 45 సీట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే తామేంటో నిరూపిస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. బీసీ నేతలను పట్టించుకోకుంటే రాష్ట్రంలో పార్టీ కథమేనని తెగేసి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదని, దీనిపై అటో ఇటో తేల్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇటీవల పొన్నాల కూడా బీసీ నేతలతో సమావేశమై ఓ వర్గం వారికే పార్టీలో ప్రాధాన్యం లభిస్తున్నదంటూ తన ఆవేదన వెళ్లగక్కారు. అంతేకాదు, ఆ వర్గం నేతల పేర్లు కూడా వెల్లడించారు. పార్టీలో బీసీ నేతల వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఇది ఎటువైపు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతున్నది. ఓవైపు బీసీ నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా ఒక్కటవుతుంటే, మరోవైపు మండల కమిటీల ఏర్పాటు పార్టీలో రచ్చకు దారితీసింది. గాంధీభవన్ వేదికగా 3 రోజులుగా కమిటీలకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. స్థానిక నేతలను దగ్గరికి తీసుకోకుండా రాష్ట్ర స్థాయి అధ్యక్షులు వారికి నచ్చిన నేతల్ని కమిటీలను ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలకు వాటిలో స్థానం దక్కకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కమిటీల ఏర్పాటులో తమ ప్రమేయం లేకుండా తాము లేకుండా ఎలా వేస్తారంటూ అగ్గిమీద గుగ్గినమవుతున్నారు. మునుగోడు కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాల్వాయి స్రవంతి ఏకంగా గాంధీభవన్లోనే దీక్షకు దిగారు. డిసిసి అధ్యక్షుల తీరుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.